అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను నా గురించి చెప్తాను. నా కూతురు అన్నట్టుగా అమ్మో జీవిత గారు అంటే అలా కాదండి, నేను కాదు, నేను అయాను కాదు, ఏమీ కాదు. యాక్చువల్గా వేరే దారి లేక ఒక అయాన్ లేడీగా మారుతున్నాం. అంటే మన లైఫ్లో బయటికి అంతా చాలా స్పార్క్లింగ్గా చాలా బాగా కనబడతాం, కానీ ఉన్నా కూడా జీవితం అంటే నాకు భయం అండి. ఓకే, సో వెనక చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలాగే నేను కూడా చాలా సాధారణమైన ఒక మనిషినే. బట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లైఫ్లో మెనీ సిచ్యువేషన్స్ ఐఎమ్ ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్, స్టిల్ నౌ ఐఎమ్ ఫైటింగ్. నేను ఎవరిని ఎప్పుడు మోసం చేయలేదు. నాకు చేతనైతే మంచి చేసా, నాకు చేతనైతే హెల్ప్ చేసా. అలాగే నాకు కూడా చాలామంది హెల్ప్ చేశారు. ఈరోజే చెప్పుకుంటే ఇక్కడున్న సముద్ర కని గారి దగ్గర నుంచి, అటు రాజ్ తరుణ్ గారు, లేదు మహేంద్ర గారు, అనూప్ గారు, అడగంగానే వచ్చిన సుకుమార్ గారు. యాక్చువల్గా విజయభాస్కర్ గారు ఎక్కువగా ఎక్కడికి వెళ్ళరు, ఆయన కూడా నేను చెప్పిన వెంటనే రావడం. కానీ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్, నాకే కాదు అందరికీ కూడా. బట్ నేను ఒక్కటే కోరుకుంటా, ఒకరికొకరు ఇలా సహాయం చేసుకుంటూ ఒకరికొకరు చేయూతనిస్తే తప్పకుండా ఈ ప్రపంచంలో అందరం బాగుంటాం. సో ఇక్కడికి ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరి మనసుకి, మంచి మనసుకి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా మీ అందరి రాక, మీ అందరి మాటలు చాలా చాలా అవసరమండి ఇప్పుడున్న పరిస్థితిలో. ఇప్పుడు ఏ సినిమా ఆడుతుంది అసలు అంటే రకరకాలుగా భయపెట్టేస్తున్నారు. సినిమాకి అసలు జనాలు రావడం లేదు, కోవిడ్ తర్వాత థియేటర్స్కి జనం రావడం తగ్గిపోయింది, ఓటీటీలోనే సినిమాలు చూస్తున్నారు, ఇలా రకరకాలుగా. సో సినిమా తీయడం ఒక ఎత్తే అయితే సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా ఆడుతుందా, ఇందులో మనం ఇంత డబ్బులు పెట్టాము, ఈ డబ్బులు మనకు వస్తాయి, ఇలాగ ఎన్నో అంటే సో మెనీ థింగ్స్ బిహైండ్ మై మైండ్. కానీ ఒకటి చెప్పగలను, సినిమా మంచి సినిమా, దయచేసి మంచి సినిమాని మీరు ఆదరించాలి. మంచి సినిమాలు మీరు ఎప్పుడు ఆదరిస్తూ వచ్చారు, సో తప్పకుండా ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని. అలాగే ఇప్పుడు టికెట్ రేట్లు విపరీతంగా పెంచేయడం వల్ల కూడా చాలామంది థియేటర్స్కి రావటం లేదని నేను విన్నాను. మా సినిమాకి అంటే పెద్ద పెద్ద సినిమాలు, కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలకి తప్పదు టికెట్ రేట్లు పెంచుకోవడం అన్నది, అందుకని. కానీ మాది చిన్న సినిమా, మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడం లేదు. గవర్నమెంట్ రేట్లకే మా సినిమా టికెట్లు అమ్మబడతాయి. అలాగే ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ప్రతి బయ్యర్స్కి, ప్రతి ఎగ్జిబిటర్స్కి చెప్పాము. సో దయచేసి ఈ సినిమా మీకు అందుబాటులోనే ఉంటాయి టికెట్ ధరలు. మీరందరూ సినిమాకు వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని. ఈ సినిమా వెనక శివాని చెప్పినట్టు ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ నాతో ఉంటూ నా పక్కన నిలబడి నాకు చాలా హెల్ప్ చేశారు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మే 20వ తారీఖున అక్కడ ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు జీవిత గారు. సో మే 20వ తారీఖున ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. నాకు మాటలు కూడా రావట్లేదు. దయచేసి అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటే సరే. తప్పకుండా.